ఇంకొక 50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్, అంటే నూలు దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నా, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత, తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క ఈరోజు నేను ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఓఎన్డీసీ ఉంది, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. చేనేత కార్మికులు మీరు చేసే వస్త్రాలన్నీ మీరు నేరుగా వినియోగదారుడికి అమ్మే అవకాశం వస్తుంది. ఈరోజు నేను చూశాను, నేను 2 చీరలు కొన్నాను, కానీ అవి నచ్చితే మీరు ఆన్లైన్లో పెడితే అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియా ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా కొనే అవకాశం ఈ నెట్వర్క్ ద్వారా ఉంది. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ప్రోత్సహిస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా చేయాలి నేర్పిస్తాం. మీరు నేర్చుకునే వరకు, మీ బిజినెస్ సుజావుగా జరిగే వరకు మీకు అండగా ఉండే బాధ్యత తీసుకుంటాం, దీంతో కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క చేనేత సహకార సంఘాల పాలక మండలి గడువంతా ముగుస్తా ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈ వ్యవస్థ బలపడాలంటే, నిలదొక్కోవాలంటే మీలో కూడా చైతన్యం రావాలి. కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులు చెప్పారు కాబట్టి మేము పెడతామని మీరు అనుకుంటే దానివల్ల మీకు నష్టం వస్తుంది. అట్లా కాకుండా మీరు చేయాల్సింది, ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే సమర్థవంతమైన సభ్యుల్ని, మేనేజ్మెంట్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం, సమర్థవంతమైన వ్యవస్థకు మీరు శ్రీకారం చుట్టాలి, ఎక్కడికక్కడ మంచి సభ్యుల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. తద్వారా నేను ఒకటి ఆమె ఇస్తున్న, భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టం చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. ప్రస్తుతం ఆప్కో సంస్థ అయితే 100 షోరూముల ద్వారా చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నేనే ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టాను. దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకుపోతాం, వాళ్లకు రావాల్సిన బకాయిలపైన దృష్టి పెడతాం, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కూడా ప్రోత్సహించే విధంగా దీన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రధానమంత్రి సూర్య గారిని ఒక ప్రోగ్రాం ఉంది, ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే వచ్చేది, లేకపోతే లేదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ఎన్నో మార్పులు వచ్చాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరైతే ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తామో, మీరు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా మీ ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ పెట్టి 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకవేళ మీరు ఎప్పుడన్నా కరెంటు రాత్రుల్లో వాడుకోవాలంటే రాత్రుల్లో కరెంటు ఇస్తూ మీరు పగటి పూట కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కూడా డిపార్ట్మెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తా, గవర్నమెంట్ తీసుకునే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు ఎప్పుడు ఉత్పత్తి చేసినా మీరు వాడుకోవచ్చు, మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, మళ్లీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు మీరు వాడుకోవచ్చు, అది డిపార్ట్మెంట్ మీకు ఇస్తుంది. తద్వారా 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఉచితంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా. నేను దీనికి కూడా ఈరోజు డిపార్ట్మెంట్కు ఒకటే చెప్తున్నా, దీన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు, అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్కే కాకుండా ఏది పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణ అవసరాల దృష్ట్యా సహజ రంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి, నేచురల్ కలర్స్కు ప్రోత్సాహం ఇవ్వాలి. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మారుతున్నాయి, మారిన పరిస్థితులకు అనుగుణంగా మనలో కూడా ఒక చైతన్యం రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం. నేను చాలా మందికి చాలాసార్లు చెప్తున్నాను, ప్రత్యేకంగా చేనేత కార్మికులు చెప్తున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులైనా మన సమస్యల్ని అర్థం బాధపడుతూ ఆలోచించుకుంటూ మన కాలక్షేపం చేస్తే మన జీవితాల్లో వెలుగులు రావు. నేను ఒకటి అందరికంటే మళ్లీ చెప్తున్నాను, నేను వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని చెప్పాను. అందులో అన్ని వెనుకబడిన వర్గాల కంటే చేనేత కార్మికులు చాలా వెనుకబడి ఉన్నారు, ఇబ్బందులున్నాయి. దీన్ని అర్థం చేసుకున్నాం. అందుకే మీకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం, అన్ని విధాలు అండగా ఉంటాం. డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, 64 క్లస్టర్స్ ఉన్నాయి. పేరుకు క్లస్టర్స్ ఉండడం కాదు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ నైపుణ్యం ఎట్లా పెంచాలి, ప్రపంచం మెచ్చే విధంగా డిజైన్స్ ఎట్లా తయారు చేయాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తయారు చేయాలి, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా చేసి నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని అవి ఎంతవరకు నెరవేర్చామో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని ఫైనల్గా సంవత్సరం ఈ చేనేత కార్మికుల ఆదాయం ఎంత పెంచామో మనం చెప్పే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక జవాబుదారి వ్యవస్థకు శ్రీకారం చుడతాం. మీకు ఏమాత్రం కూడా ముందు మారిగా నేను ఒక మాట చెప్పాను, 95 CBN గా ఉంటానని చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకో, ఆ రోజు చేసిన పనులు మీరు చూస్తే నేను పరిగెత్తా, అందరినీ పరిగెత్తిచ్చా. ఈరోజు దాని నమూనే హైదరాబాద్. ఆ రోజు అందరినీ పరిగెత్తిచ్చాం, నూతనమైన పాలసీలు విధానాలు తీసుకొచ్చాం. దాని విధానమే మీరు చూస్తే ఆ రోజు చదువుకున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు అమెరికాలో పోతే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. $20,000 విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్ళు అమెరికాలో సంపాదిస్తున్నారు. అమెరికాలో పుట్టిన అమెరికన్స్ ఆదాయం $65,000, అంటే వాళ్ళకంటే డబుల్ ఇన్కమ్ అంది. అదే మరి వేరే దేశస్తులు కూడా అమెరికాకు పోయారు, మనకు వాళ్లకు $40,000 వ్యత్యాసం ఉంది. మన తర్వాత తైవాన్స్ ఉంటే వాళ్ళది కూడా $80,000 ఉంది. అంటే మన వాళ్లకు తెలివితేటలున్నాయి, సమర్థత ఉంది, పట్టుదల ఉంది, నేర్చుకునే విధానం తెలిసిన వ్యక్తులు. అందుకే ఫస్ట్ మూవర్ కింద ఐటీలో వచ్చారు, ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు, ప్రపంచమంతా రాణించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఏ విషయాలు అయితే చెప్తున్నానో దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. మీ దగ్గరికి అందరూ వస్తారు, నాయకులను కూడా కోరుతున్న చేనేత కార్మికులుగా ఉండే నాయకుల్ని మీరు ఈ కులం కోసం రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు కూడా ముందుగా మీ యొక్క నాలెడ్జిని అప్గ్రేడ్ చేసుకుని మీ సమర్థతను పెంచుకుని మిమ్మల్ని నమ్ముకున్న ఈ పేదవాళ్ళని ముందుకు తీసుకుపోయే మార్గంలో ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం. అట్లా కాకుండా రాజకీయం కోసం మన పదవుల కోసం మనం ఆలోచిస్తే సబబుగా ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కలిసింది నా
ఆత్మకు నా గుండెకు దగ్గరగా ఉండే చేనేత కార్మికుల్ని, ఆప్త బంధువులైన చేనేత కార్మికుల్ని. దానికి కారణం ఈరోజు చేనేత దినోత్సవం రావడం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో మిమ్మల్ని పొగడానికో మీటింగ్ వచ్చానని చెప్పడం లేదు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా నిలబడ్డ వర్గం ఇది. నాకు బాధ్యత ఉంది, ఆ బాధ్యత మీ రుణం తీర్చుకోవాలి. అందుకే హామీ ఇస్తున్నా, నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంతో ముందుకు పోతా. మీరు కూడా పూర్తిగా సహకరించమని, మీరు కూడా ఈ ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీరు ఒకే ఒక విషయంలో లాస్ట్లో మీకు చెప్తున్నా, గడచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆ 24,000 రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయిందని ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సర్వే ఒకటి చేసి మన భూముల్లో సర్వే రాళ్ళు వేయడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఆ 700 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికులపైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది. అది ఆనాటి ముఖ్యమంత్రి చేసిన పని. ఈరోజు మీకు ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు. సాక్షి పేపర్కు మాత్రం 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఆ పేపర్ ఉండాలి. ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మనల్ని మోసం చేస్తానే ఉండాలి. దీనికి 403 కోట్లు ఖర్చు పెట్టాడు. వైజాగ్లో ఇప్పుడుండే ప్యాలెస్లు జాలకుండా రిషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకైతే అర్థం కావడంలో ఏం చేయాలని ఆ ప్యాలెస్ని ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా అర్థం కావడంలా. అంటే ఒక వ్యక్తి యొక్క విలాసమైన జీవితం కోసరం, వ్యక్తిగత ప్రయోజనాల కోసరం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో ముళ్ళన్నీ మొలిచిపోయి కంపంతా మొలిచిపోతే దాన్ని తీయాలంటే ఇప్పుడు టెండర్లు పిలిచారు మా వాళ్ళు, దానికి 36 కోట్లు. ఉండే బిల్డింగ్లన్నీ పోయినాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరు చూస్తే నీళ్లలో ఉండిపోయి మొత్తం తుప్పుబట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి, టిట్కో ఇళ్లకి ఏది కనపడిస్తే అది రంగులేసి దగ్గర దగ్గర 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం మామూలు కాదు, నాసిరకం మద్యం. దుకాణాలు వీళ్ళవే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే. ఒక్క తెలంగాణ మనకు వ్యత్యాసం చూస్తే 18,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది ఆదాయంలో. అంటే 18,000 కోట్లు నష్టం వచ్చింది. ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో వీళ్ల విధానాలలో 10,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆదాయం బాగా తగ్గింది, అప్పులు పెరిగాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు. ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో నేను చూశాను, నేను 10 ఎలక్షన్లు రన్ చేశాను. మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా 175 సీట్లలో 164 గెలిపించి 11 సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్గా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్తు ఉండదని
ముందుకొచ్చి ఓట్లేశారు. 93% సీట్లు గెలిచాం. ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఒక్క అసెంబ్లీ సీట్లో 95% మెజార్టీ గెలిపించారు. అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది. మేము తప్పు చేస్తే చరిత్ర మమ్మల్ని క్షమించదు. మా తమ్ముడు చెప్పినట్టు నిర్ణయించుకున్నారు, బతుకో చావో నిర్ణయించుకుని ఈసారి గెలవకపోతే మేము ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఏదో వేరే రాష్ట్రాలకు పోతాం, లేకపోతే వేరే దేశాలకు పోతాం అనే పరిస్థితికి వచ్చారు. అందుకే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో వచ్చి పనిచేశారంటే అది ఆనాటి ప్రభుత్వం యొక్క ఘనత, ఆ ప్రభుత్వం పైనుండే వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.